గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న, డీటెయిల్స్ లోకి వెళ్ళి ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. విజయవాడలో రెండు రోజులు భారీగా అతి భారీ వర్షాలు కురిశాయి. నిన్నటి నుంచి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. బాధితులను సీఎం భరోసా ఇస్తూ వరదలు తగ్గే వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. ఇక ఏపీకి 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం పంపింది. ఏపీలో సహాయక చర్యలకు 6 హెలికాప్టర్స్ ను ప్రభుత్వం వినియోగిస్తోంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. బ్యారేజ్ కు 4 బోట్లు కొట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. వరద ఉధృతికి 70 గేట్ పూర్తిగా ధ్వంసం కాగా మరో 5 గేట్లు కొట్టుకుపోయాయి. పల్నాడు జిల్లాలో కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అమరావతి అమలేశ్వరాలయం దాటి వరద ప్రవహిస్తోంది. రహదారిపై 4 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భారీ వర్షాలకు కృష్ణలంక ముంపులో మునిగిపోయింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మరిన్ని వివరాలు కాంతి మనకు అందిస్తారు. కాంతి. యా జోస్న, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే విజయవాడ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అలాగే కృష్ణా నదికి వరద నీరు పోటెత్తడంతో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రస్తుతం మనం కృష్ణలంకలో ఉన్నాం. కృష్ణలంక ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీరు మొత్తంగా అన్ని గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేసే పరిస్థితి ఉంది. భారీగా 11,50,000 క్యూసెక్ల నీరు వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయగానే మొదటిగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం కృష్ణలంక అనే చెప్పాలి. కృష్ణలంకలో ఏదైతే రిటైనింగ్ వాల్, ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి రిటైనింగ్ వాల్ నిర్మించడం వలన కొంత ఉధృతి అయితే తగ్గింది, ముంపు కొంత తగ్గిందని చెప్పినప్పటికీ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కృష్ణలంక ప్రాంత వాసులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. అటు కృష్ణలంక మొదలు అండి, ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇటు భూపేష్ గుప్తా నగర్, అలాగే మొత్తం అవనిగడ్డ కట్ట వరకు కూడా ఇదే పరిస్థితి. పూర్తిగా ముంపుకి గురైన బాధితులే ఉన్నారు. వీరందరికీ కూడా ప్రస్తుతం సహాయక చర్యలు అంటే ఏమీ చేసే పరిస్థితి లేనప్పటికీ కూడా తినడానికి పాల ప్యాకెట్లు ఇటువంటివి అయితే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కాసేపు క్రితం మనం విజువల్స్ లో చూసాం. అయితే ప్రస్తుతం మనతో కొంతమంది కృష్ణలంక వాసులు ఉన్నారు. చెప్పండి, అంటే వరద వచ్చినప్పుడల్లా కృష్ణలంక ప్రాంతానికి ఇదే పరిస్థితి ఉంటుంది, ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి? వాళ్ళు కట్టక ముందు ఇట్లా వచ్చేయి, అప్పుడు ఇట్లా రోడ్లు ఎక్కేవాళ్ళం. మళ్ళీ వాళ్ళు కట్టినా కూడా మళ్ళీ మాకు ఇదే పరిస్థితి అయింది. డ్రైనేజీలు మరి అటు నీళ్లు పోవడానికి అన్ని డ్రైనేజీలు పైపులు ఇచ్చేసారు, వాటి మూలన వచ్చేస్తాయి. చెప్పండి, అంటే ఈ పరిస్థితి అంటే ఎప్పుడు వరద వచ్చినా కూడా ఫస్ట్ మునిగిపోయే ప్రాంతం కృష్ణలంక, ఇక్కడ మీకు పునరావాసం కల్పించడానికి గానీ అధికారులు ముందుగా ఏమైనా చెప్పారా? చెప్పారు, రాత్రి చెప్పారు. వెళ్ళే వాళ్ళు వెళ్తాం, కొంతమంది మెరకొండోళ్ళు ఉన్నాం, వెళ్ళిపోతాం, అందరం వెళ్తాం. ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది, అయినా కూడా ఇక్కడే ఉండడానికి కారణం ఏమంటారు? ఏముందా, మీకు కొంచెం వరద వచ్చినప్పుడే కానీ తర్వాత బాగుంటుంది. వాళ్ళు కట్టారు బాగుంది, వాళ్ళు రానప్పుడు కూడా వరద వచ్చిన ఒక రోజు రెండు రోజులు ఉండగానే వెళ్ళిపోతాయి, మేము బాగానే ఉన్నాం. అప్పుడు కూడా మనిషికి ఆ ప్రాణ రక్షణకి ఏం భయం లేదు. ఏమన్నా సామాను భవన్ అలాంటివి తోటి మనుషులు చచ్చిపోరు. అది ఇక్కడ ప్రాంత ప్రజలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్లను, ఇళ్లలో తడిచిపోతున్నటువంటి సామాన్లను బయటకు తీసుకెళ్లే పరిస్థితి, అలాగే మొత్తంగా ఎక్కడైతే సింగనగర్ ప్రాంతంలో బుడమేరు కట్ట తెగిపోయి పూర్తిగా నీట మునిగిన పరిస్థితుల్లో సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి అని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా కేంద్రం పంపించినటువంటి ప్రత్యేక బలగాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నప్పటికీ కూడా కొంత లోటత్తు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అటు పాయకాపురం కావచ్చు,
కావచ్చు, న్యూ రాజరాజేశ్వరి నగర్ కావచ్చు, అలాగే న్యూ రాజీవ్ నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. అక్కడ సహాయక చర్యల కోసం అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొంత ఏవైతే టోల్ ఫ్రీ నంబర్స్ ఇచ్చారో టోల్ ఫ్రీ నంబర్స్ పనిచేయడం లేదు అని చెప్తున్నారు. మొత్తంగా ప్రకాశం బ్యారేజ్కి 11,50,000 క్యూసెక్కులు నీరు ఇప్పటికీ వచ్చి చేరుతుంది. ఇంకా కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ నుంచి కురుస్తున్నటువంటి అటు మున్నేరు నుంచి కావచ్చు, ఇటు పులిచింతల నుంచి కావచ్చు, మొత్తంగా భారీగా వర్ష నీరు అలాగే వరద నీరు అంతా కూడా కిందకి దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో అది కూడా ఈరోజు అమావాస్య కూడా కావడంతో సముద్రంలోకి వెళ్లే నీరు అంతా కూడా ఎగువ మళ్ళీ ఎదురు తనతో వెనక్కి వాటర్ వస్తున్న నేపథ్యంలో కొంత ఈ రోజు రేపు కూడా ఈ వరద ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రస్తుతం అంటే పరిస్థితిని అనుగుణంగా బ్యారేజ్ వేసుకుని ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడే మీరు సామాన్లు కూడా బయటకు తీసుకెళ్తున్నారు. 86 నుంచి ఉంటున్నాండి, ఇదే పరిస్థితి. దీనికి నివారణ లేదు. రిటైర్డ్ వారు కట్టినా సుఖం లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే బయట అద్దెలు కట్టుకోలేక ఈ చిన్న గుడిసెలు వేసుకొని రేపు షెడ్లు వేసుకొని ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే, దీనికి ఏదైనా కాలనీలాగా అపార్ట్మెంట్లాగా ఏదైనా కట్టి ఇది చేస్తే బాగుండదు. ఏ ప్రభుత్వం చేయదు. ఏదైతే రిటైనింగ్ వాల్ కట్టినప్పటికీ కూడా ఇదే సమస్య, ప్రస్తుతం మళ్ళీ అదే సమస్యలో ఉన్నాము, మళ్ళీ నీట మునిగిన ప్రాంతంలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. మొత్తంగా అయితే విజయవాడ వ్యాప్తంగా సహాయక చర్యలు అయితే సాగుతున్నాయి. కానీ కృష్ణా జిల్లా నదీ వరవాహక ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆవనిగడ్డ కట్ట వరకు కూడా ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. జ్యోత్స్న, ఓకే, రైట్ రైట్ కాంతి, అది కృష్ణలంకలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు రిటైనింగ్ వాల్ లేనప్పుడు మరింత ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ఉధృతి భారీగా పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్లోకి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై మరిన్ని వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి? ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. ప్రకాశం కృష్ణ, ప్రస్తుతం మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ప్రకాశం బ్యారేజ్ ఉగ్రరూపం దాచుతుంది. కృష్ణానది పర్వాలు తొక్కుతుంది, అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రకాశం బ్యారేజీ మొత్తం కూడా 74 గేట్లు ఉంటే కూడా అన్ని గేట్లు కూడా అధికారులు అంచెలంచెలు కూడా మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగింది. గేట్లన్నీ వెత్తివేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి ప్రవాహం అయితే ఒక్కసారిగా కూడా కృష్ణానది పైన వాటర్ ఫ్లో రోజు రోజుకి పెరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే 11,50,000 క్యూసికల్ నీరు ఇప్పటికే చేరిందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా 23 అడుగులు ఈ హైట్ ఉంటుంది, కానీ ఈ హైట్ను కూడా 23 అడుగులు కూడా ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ ఇంకా రాను ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కూడా ఇప్పటికే బిజ్జీని తాకుతున్నాయి నీళ్లు మనం చూడొచ్చు. ఇక మరింత ఉధృత కానీ మరింత వాటర్ పెరిగితే ప్రకాశం బ్యారేజీ మీదుగా కూడా ప్రవహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే ఉన్నాయో ఇప్పటికే కృష్ణానది పైన ఉన్నటువంటి బిజ్జీలు ఏవైతే ఉన్నాయో పైన ఆల్మట్టి డ్యామ్ కానీ ఆ తర్వాత జూరాల కానీ ఆ తర్వాత నారాయణపూర్ కానీ తర్వాత శ్రీశైలం నుంచి గేట్లు ఎత్తేయడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేశారు. అక్కడ నుంచి పులిచింత ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాటర్ అత్యధికంగా కూడా ప్రకాశం బ్యారేజీకి తాకుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి 11,20,000 క్యూసుకులు వరద నీరు చేరింది. బ్యారేజీ గేట్లు మొత్తం కూడా ఎత్తివేయడం జరిగింది. రికార్డు స్థాయిలో బ్యారేజీకి తొలిసారిగా కూడా ఈ స్థాయిలో కూడా వాటర్ రావడం మనం చెప్పుకోవచ్చు. 2009లో 10,94,422 క్యూసుకులు వాటర్ వస్తే ఇప్పుడు మాత్రం ఇంకా అంతకంటే ఎక్కువ వాటర్ కూడా ప్రకాశం బ్యారేజీని తాకుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో మనం చూస్తే కూడా లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా కూడా ప్రకాశం బ్యారేజీ మీద మనం చూడొచ్చు కృష్ణా కెనాల్ జంక్షన్ పైన రైల్వే జంక్షన్ ఉంది. రైల్వే జంక్షన్ ఏదైతే ఉందో ఆ రైల్వే ఫ్లైఓవర్ కూడా మనం చూడొచ్చు, దానిని కూడా నీళ్లు తాగుతున్నాయి. ఇప్పటికే రైల్వే అధికారులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ఆచితూచి కూడా రైళ్లు నడుపుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చరికి స్లోగా కూడా కొన్ని రైల్స్ పంపిస్తున్నారు, కొన్ని రైల్ని రాకపోకలు నిలిచిపోయాయి, రద్దు చేశారు. అయితే చూడొచ్చు మనం ప్రస్తుతం విజువల్లో కూడా చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి
కృష్ణా జంక్షన్ రైలు ఏదైతే ఉందో ఫ్లైఓవర్ను కూడా తాకుతూ వెళ్తున్నాయి నీళ్లు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రకాశం బ్యారేజీ దగ్గర వాటర్ అత్యధికంగా ఫ్లోయింగ్ పోతున్నాయి. అంతేకాకుండా కూడా ఈ వాటర్ వేగంగా రాను కూడా పెరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ కానీ ఇటు విజయవాడ మధ్య కొన్ని రాకపోకలు నిలిచిపోయినట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెద్ద స్థాయిలో కూడా వాటర్ రావడంతో కింది స్థాయిలో ఇళ్లను ఖాళీ చేసి బయట ప్రజలను సురక్షిత ప్రాంతాలు పంపిస్తున్నారు. మరోవైపు కృష్ణా నదిని ఆడుకున్నటువంటి కృష్ణలంక ఏదైతే ఉందో కృష్ణలంక ఇప్పటికే రిటైనింగ్ వాల్ కట్టారు. కానీ రిటైనింగ్ వాల్ కట్టినా కూడా కింద నుంచి వాటర్ వస్తున్నట్టు తెలుస్తుంది. దాంతో కృష్ణలంక కూడా పూర్తిగా జలమయమైపోయింది. దీంతో అక్కడ ఉన్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఎక్కడైతే ఉందో కృష్ణా నది కింద ఏదైతే ఉందో దివ్యసీమ కానీ మరోవైపు దివ్యసీమను సైతం కూడా వరద తీవ్రతను తలపిస్తున్నట్టు మనం చెప్పచ్చు. గతంలో దివ్యసీమకి వరదలు ముప్పు గొలికింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే స్థాయిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఆ స్థాయిలో వర్షాలు వస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. కింద ప్రాంతాలు అయినటువంటి ఆవనిగడ్డ కానీ మోపిదేవి కానీ అంతేకాకుండా కూడా పులిగడ్డ అక్వెడక్ట్ వరద ప్రాంతాలు కానీ ఇవాళ కాలనీ అన్నీ కూడా ఇలా మొత్తం కూడా వరద ముప్పు గురవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే 600 మందిని సురక్ష ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఆవనిగడ్డ మండలం పులిగడ్డ అంతేకాకుండా పల్లిపాలెం సైతం పూర్తిగా జలమయమయ్యాయి. నీరు క్రమేణా పెరుగుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉగ్ర రూపం దాల్చింది. పెద్ద ఎత్తున కూడా ప్రవాహం వస్తుంది. వాటర్ ఇంకా రాను కూడా వాటర్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ వాటర్ ప్రవాహాన్ని కూడా చూడటానికి ఇటుగా వెళ్తున్నటువంటి సందర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బైకులు కానీ కారులు కానీ ఆపి మరీ స్వయంగా కూడా వాళ్ళు ఈ సందర్శకులు కూడా తిలకిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి ఎవరినైతే ఉన్నారో ప్రజలు ఇక్కడ ఎవరిని కూడా నిలబడలేదు. ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, వాటర్ ఫ్లోయింగ్ పెరుగుతుందని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. మరోవైపు ఇంకా అధికంగా వాటర్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యారేజీపై కూడా ప్రవాహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కృష్ణానది ఏదైతే ఉందో పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. గ్రామాలన్నీ కూడా ఇప్పటికే వెంకటపాలెం కానీ రాయపూడి కానీ తుల్లూరు కానీ ఉద్దండరాయపాలెం కానీ గుంటూరు జిల్లాలకు వచ్చరికే ఇవన్నీ కూడా వాటర్ గ్రామీణ ఏదైతే ఉందో కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే గ్రామాలన్నీ ఇప్పటికే. మరోవైపు అమరావతి అమరేశ్వర స్వామిని కూడా నీళ్లు తాకాయి. ఇప్పటికే గుడికి మెట్లు కూడా వాటర్ తాకినట్టు తెలుస్తుంది. మరోవైపు అమరావతిలోని పోలీస్ స్టేషన్ కూడా లోపల కూడా నీళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం కృష్ణా నది వాటర్ మాత్రం ప్రకాశం బ్యారేజీ కానీ కృష్ణమ్మ పర్వాలు దొక్కుతుంది, ఉగ్ర రూపం దాల్చుతుంది. రాను వాటర్ అయితే ఇంకా పెరుగుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇవాళ రేపు కూడా ఈ వరద ప్రవాహం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ నరసింహారావు, మొత్తానికి ఏపీలో కురిసినటువంటి వర్షానికి వరదలకు అక్కడ అతలాకుతలమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. దీనిపై వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటున్నారు? నిన్న మొన్న వచ్చినటువంటి వర్షాలకు ఇప్పటికీ స్టిల్ 270,000 మందికి ఇంకా సహాయం పొందాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వరదల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? పరిస్థితి ఎలా ఉంది అక్కడ? గడిచిన 2 రోజుల నుంచి కూడా వరద నీటి ప్రభావం, వర్షాలు అయితే మాత్రం నిన్న ఉదయం మధ్యాహ్నం నుంచి ఆ వర్షం పూర్తిగా ఆగిపోయింది. అయితే వరద నీటి ప్రభావం పై ఎగువ భాగంలో ఉన్న వరద నీటి ప్రభావంతో అయితే మాత్రం నిన్న ఉదయం మధ్యాహ్నం నుంచి ఆ వర్షం పూర్తిగా ఆగిపోయింది. అయితే వరద నీటి ప్రభావం పై ఎగువ భాగంలో ఉన్న వరద నీటి ప్రభావంతో విజయవాడ సమీప ప్రాంతంలోని గ్రామాలన్నీ కూడా నీట మునిగి ఉన్నాయి. దాదాపు 275 మంది కుటుంబాలు ఈ నీట మునిగి ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం సింగ్నగర్ ప్రాంతంలో ఉన్నాం. ఈ సింగ్నగర్ ప్రాంతంలో ఉన్న పైపుల్ లైన్ సెంటర్ కావచ్చు, వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, దాదాపు 8 కాలనీలు కూడా ఈ నీటి ముంపు ప్రభావంలో ఉన్నాయి. ఈ 8 కాలనీలు 175,000 మంది కూడా పైబడి జనాలు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. అయితే నిన్న చూసుకుంటే సహాయ చర్యలు పోలీసులు రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికి కూడా ఊహించిన పరిణామం ఎదురవడంతో ఈ ప్రమాదంలో ఈ ఇబ్బందిలో ఆహారం కానీ సదుపాయాలు కానీ పూర్తి స్థాయిలో నిన్న అందించలేకపోయారు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిన్న సాయంత్రం మీడియా తెలియజేయడంతో నిన్న సాయంత్రం నుంచి మీడియాను కూడా దగ్గర పెట్టుకొని పదే పదే ఏ అయితే ముంపు గ్రామాలు ఉన్నాయో ముంపు గ్రామాల్లో చంద్రబాబు నాయుడు పర్యటిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం లైవ్ విజువల్స్లో కూడా చూడొచ్చు, చంద్రబాబు నాయుడు సింగ్నగర్ ప్రాంతానికి వెళ్ళేసి తిరిగి అక్కడ ఉన్న ప్రాంతాలు అక్కడ ఆహార పదార్థాలు అందుతున్నాయా లేవా, అక్కడ
భద్రతా ఏర్పాట్లు ఎక్కడా కూడా ఈ 175,000 మందిలో ఎక్కడా కూడా ఒక్కరు కూడా కొలాప్స్ అవ్వకుండా సహాయ చర్యలు ముందస్తుగా పాల ప్యాకెట్లు నిన్న 28 గంటల పాటు కనీసం మంచినీటి ప్యాకెట్లు కూడా అధికారులు సరఫరా చేయలేకపోయారు. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం ఇదో ఈ కాన్వాయ్లో చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారు. అయితే ఈ చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి కూడా కలెక్టరేట్లోనే బస చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈ ముంపు గ్రామాల ప్రజలందరికీ అలర్ట్గా ఉండి ఆహార పదార్థాలు పంపించడం కానీ పాల ప్యాకెట్లు అయితే పసిపెట్లు చాలామంది ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్నారు. అయితే వీళ్ళందరికీ పాల ప్యాకెట్లు పంపించే పరిస్థితి కూడా ఉన్నారు. దాదాపు చూసుకుంటే మనం ఈ 175,000 ఉదయం నుంచి చూస్తుంటే 20,000 మందికి పైబడి బయటకు తీసుకొచ్చినట్టు అధికారికంగా చెబుతున్నారు. అయితే చాలామంది ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు. అయితే ఆహార పదార్థాలు పాల ప్యాకెట్లు పంపిస్తున్నా కానీ లోపల గ్రామాలకు పంపించలేకపోతున్నారు. ఈ ప్రధానంగా చూసుకుంటే అందుబాటులో ఉన్న గ్రామాలకు దగ్గర గ్రామాలకు మాత్రమే చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం పరవాడ సింగనగర్లోని పరవాడ వంతెన సమీపంలోనే ఈ పరవాడ వంతెన కూడా పూర్తిగా మునిగిన పరిస్థితికి వచ్చింది. ఈ పరవాడ వంతెన పక్కన ఉన్న గ్రామ ఈ గృహాలు కూడా పూర్తిగా నీటమనయని సింగనగర్ సమీపంలోని ఈ మరి కొంత ప్రభావం ఉద్దృత వరద ఉద్దృత పెరిగితే మాత్రం ఇంకా ప్రమాదం. ఇటుపక్క టౌన్లోకి ఏదైతే విజయవాడ నగరంలోకి కూడా ప్రమాదం ముంచు వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎగువ భాగంలో రైట్ విజయవాడను చుట్టుముట్టిన వరదలో బాధితురాలిగా ఏపీ హోంమంత్రి కూడా ఉన్నారు. రామవరప్పాడు బ్రిడ్జ్ కింద జలదిగ్బంధంలో హోంమంత్రి నివసించే కాలనీ ఉంది. దీంతో వంగలపూడి అనిత నివాసాన్ని వరద చుట్టుముట్టింది. అప్రమత్తమైన విపత్తు నిర్వహణ శాఖ టీం హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులను ఓ ట్రాక్టర్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలనీలోని ఇతర కుటుంబాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే నిన్నటి నుంచి వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో హోంమంత్రి అనిత సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, కృష్ణా, ఏలూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఉత్తర కోస్తా తీర ప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులపై ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోంది? జ్యోత్స్న, ప్రజెంట్ లేటెస్ట్ వెదర్ ఇన్ఫో వరకు చూసుకుంటే గనక ఏపీకి కాస్త వానగండం తప్పింది అనుకున్నప్పటికీ కూడా మరొక 24 గంటల పాటు అప్రమత్తత మాత్రం అవసరమని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వాయుగుండం విదర్భ ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళి అక్కడ అది స్టే అవుతుంది. అంటే తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఏపీకి కాస్త రిలాక్సేషన్ వచ్చింది అనుకున్నప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మాత్రం అలర్ట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తీర ప్రాంతాలన్నీ కూడా చాలా అలజడిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలు ఉన్నాయి. మరోవైపు చూస్తే కనుక ఏలూరు, ఇటు గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా సాధారణ వర్షపాతం మాత్రమే నమోదవుతుంది రానున్న 24 గంటలు అని ఇప్పటికే ఏపీ వరకు వాతావరణ శాఖ ఒక అలర్ట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక తీర ప్రాంతాల మీద మాత్రం అలజడి ఎక్కువగా ఉంటుంది. తీర ప్రాంతాల దగ్గర సముద్ర తీర ప్రాంతాలు
ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు అంటే విశాఖపట్నం కానీ అటు మచిలీపట్నం కానీ ఉప్పాడ తీరం కానీ ఇటు శ్రీకాకుళం వరకు కూడా అన్ని తీర ప్రాంతాల్లోని కూడా అలజడి వాతావరణం ఉంటుంది, అలల ఉధృతి కొనసాగుతుంది, అలాగే ఈదురుగాలుల తీవ్రత కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మాత్రం అలర్ట్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏవైతే అలర్ట్స్ ఇచ్చిన జిల్లాలు ఉన్నాయో అక్కడ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవ్వాలి, అలాగే సహాయక చర్యలకి అందుబాటులో ఉండాలన్నది మాత్రం సూచిస్తూ ఉన్నారు. మరొక 24 గంటల పాటు అటు గుంటూరు అటు ఆ ప్రాంతాల వైపు మాత్రం భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది మరో 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వెదర్ రిపోర్ట్ చెబుతోంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.